స్థానిక అన్నే భవనంలో భూమి కోసం కరపత్రాలను ఏ రవి మరియు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్య చాలా తీవ్రంగా ఉందని ఈ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని విమర్శించారు. ఇప్పటికే వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో అనేక మండలాల్లో పేదలు దళితులు గిరిజనులు పెద్ద ఎత్తున భూమి కోసం ఆందోళన పోరాటం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ జిల్లాలో పాత చింతలపూడి తాలూకాలో సుమారు 30,000 ఎకరాలు మొత్తం జిల్లాలో 60,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని అన్నారు. జిల్లాలో 16 రకాల ప్రభుత్వ భూములు ఏజెన్సీ ప్రాంతంలో ఎల్టీఆర్ భూములు మెట్ట ప్రాంతంలో అసైన్మెంట్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో పేదలు ఏళ్ల తరబడి భూముల కోసం పోరాటం నిర్వహిస్తున్నారని ఆ పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఉదాహరణకి దోసపాడు లాంటి గ్రామాల్లో పేదలు 9 నెలల నుంచి పోరాటం చేస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఫిబ్రవరి 8న జిల్లాలో పేద రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు దళితులు గిరిజనులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ జిల్లా నాయకులు ఆనందరావు సిహెచ్ జానరాజు కె వినోద్ డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పేర్కొని ఉన్న భూ సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పేదలందరినీ కదిలించి ఉద్యమ కార్యాచరణను రూపొందించడం కోసం ఈ నెల 8వ తేదీన టీ నర్సాపురం మండలం రామన్నపాలెంలో జిల్లా స్థాయి భూమి కోసం సదస్సు జరుగుతుంది. ఈ భూ సదస్సులో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ భూ సమస్యల మీద చర్చించబోతున్నాం. 9 ఆఫ్ 77 చట్టాన్ని అమలు చేసి అసైన్డ్ సీలింగ్ భూములు పేదలకు పంపిణీ చేయాలని, అలాగే 1 ఆఫ్ 70 చట్టం ప్రకారంగా భూములు సాగులో ఉన్నటువంటి గిరిజనులకి సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని, అలాగే పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని, తదితర జిల్లాలో ఉన్నటువంటి 16 రకాల ప్రభుత్వ భూములు 5,75,000 ఎకరాలు పేదలకు దళితులకు గిరిజనులకు పంపిణీ చేయాలని, పేద రైతాంగం ఇప్పటికే సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకి హక్కులు కల్పించాలని ఈ భూ సదస్సు డిమాండ్ చేయబోతుంది. అప్పటికి అటు పేదలు పేద రైతులు భూ సమస్యలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు పేదల నుంచి భూములు లాక్కునే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉన్నది భూ సేకరణ పేరుతోటి. ఈ భూ సేకరణ ఫలితంగా కూడా చాలా చోట్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. మరోవైపేమో అసైన్డ్ భూములు కానీ సీలింగ్ భూములు కానీ ఇవన్నీ కూడా మాకు పంచండి అని చెప్పేసి ప్రత్యక్షంగా భూమి మీదకి వెళ్ళి పేదలు పోరాటం చేస్తున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఉదాహరణకు దాసుపాడులోనే గత అనేక సంవత్సరాలుగా పేదలు పోరాటం చేస్తున్నా సరే కనీసంగా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఈ రకంగా చూస్తే జిల్లాలో ఆ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు కానీ పేదలు కానీ దళితులు కానీ తమ భూమి హక్కు కోసం పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తా ఉన్నారు. అయినా ప్రభుత్వం నవరత్నాలు అమలు చేస్తుంది కానీ ఆ నవరత్నాల్లో భూమి అనే అంశం లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ భూ సమస్యలన్నీ కూడా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసమే ఇవాళ టీనాసాపురం మండలం రామన్న పాలెంలో జరుగుతున్న భూ సదస్సు ఏదైతే ఉందో ఆ భూ సదస్సుకి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.